ఆచార్య అనేది గొప్ప పదం. టైటిల్ అండ్ ఆచార్య అనే పదం చాలా గొప్ప పదం. నిజ జీవితంలో మీరు ఆచార్యగా భావించింది ఎవరిని? నిత్య విద్యార్థిగా ఉండటం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అలా ఉండటం మూలంగా నేను బోల్డ్ అంత విషయ పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకునే అవకాశం నాకు ఉంటుంది. కాబట్టి నేను అలాగ ఉండటమే ఇష్టపడతాను, అలా అనిపించుకోవడం ఇష్టపడతాను. అయితే నిజ జీవితంలో నాకు ఎవరు అని అంటే, నాకు ప్రతిరోజు ప్రతి క్షణం తారసపడే ప్రతి సంఘటన, ప్రతి మనిషి యొక్క ఏ మాట, అలాగే చిన్న చిన్న పిట్టకథల దగ్గర నుంచి మన పెద్ద పెద్ద విషయాలు చెప్పేటటువంటి ప్రవచకుల ద్వారా, అందరి ద్వారా ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉంటాను. ప్రతి ఒక్కరిలోనూ ఆచార్యం చూస్తుంటాను, ప్రతి దాంట్లోనూ ఆచార్యం చూస్తుంటాను. నక్సల్ బిగినింగ్ డేస్లో నక్సలైట్ క్యారెక్టర్ రక్త సింధూరం సినిమాలో చేశారు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ సినిమా చేయటం, నక్సలైట్ క్యారెక్టర్ చేయటం ఎలా ఫీల్ అవుతున్నారు? ఆ నక్సలైట్ రక్త సింధూరంలో నక్సలైట్ చాలా కోపావేశాలతోటి, భావోద్వేగాలతోటి, ఒక భావజాలంతో ఒక అగ్రెసివ్గా ఉండే క్యారెక్టర్. అది వీలైతే నరికి అవతల పడేస్తాడు, హెసిటేట్ చేయడు, ఎప్పుడు ముఖంలో కోపం రగిలిపోతూ ఉంటుంది. అది ఆ క్యారెక్టరైజేషన్. బట్ వేరేజ్ ఇక్కడికి వచ్చేసరికి పరిపూర్ణమైన ఒక నాయకత్వ లక్షణాలతోటి నిండు కుండలా ఉండే క్యారెక్టర్ ఇది. అందులో మీరు ఎక్కడ ఏ స్టిల్ చూసినా సరే కోపంగా ఆవేశంగా మీకు రౌద్రంగా ఉన్నట్టు స్టిల్స్ ఉండవు. దాటి అది కొరటాల శివ గారి క్యారెక్టరైజేషన్. పవర్ అనేది ఒక నదిలో అండర్ కరెంట్ ఉంటుంది, అలా ఉంటుంది ఆవేశం అన్నది. కాబట్టి ఆ రకమైన క్యారెక్టర్ ఇది. ఒక నాయకుడు అనేవాడు వాడు కోపావేశాలు, భావావేశాలు, రౌద్రం ఫేస్ ముఖవేడుకలు చూపించాల్సిన అవసరం లేదు. ఇక్కడ మజిల్స్ కనిపించి కదిలించి చూపించాల్సిన అవసరం లేదు. లోపల ఉంటుంది వాడు ఆవేశం. పైకి నవ్వుతూ ఉండొచ్చు, కళ్ళ వెనకాల ఒక నవ్వు తెర ఉండొచ్చు, కానీ ఆ నవ్వు తెర వెనకాల చంపేస్తా, చీల్చేస్తా, అన్యాయం జరిగితే, అధర్మం కనుక దారి తప్పితే అనేది ఉంటానే ఉంటుంది. ఆ కళ్ళలో పవర్ చూపించాలి. అదే ఈ నక్సల్ ఆచార్య క్యారెక్టర్ ప్రత్యేకత.